రేవంత్ రెడ్డి పాదయాత్రకు పూర్తి భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రకు అదనపు సెక్యూరిటీ కల్పించాలంటూ హైకోర్టును కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పటికే 69 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. అయితే పాదయాత్ర బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణకు మాత్రమే సిబ్బందిని కేటాయించారని, రాత్రిపూట బస చేసే చోట ఎలాంటి భద్రత కల్పించడం లేదని రేవంత్ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో రాత్రి బస చేసేందుకు నైట్ క్యాంపు వద్ద కూడా సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు పూర్తి భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రకు అదనపు సెక్యూరిటీ కల్పించాలంటూ హైకోర్టును కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, రేవంత్ రెడ్డి చేపట్టిన జోడయాత్రకు సంబంధించి కూడా పూర్తిగా కూడా భద్రత కల్పించడంలో విఫలమైందని చెప్పేసి కూడా ఇప్పటికే టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షాలు చేసినటువంటి పాదయాత్రలకు కానీ ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి భద్రతను ఇవ్వడంలో ఇప్పటికే విఫలమవుతుంది. అదే ఒక జాతీయ స్థాయి పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తనకు చేసినటువంటి పాదయాత్రపై కూడా కొద్దిగా ఇబ్బందులు తలెత్తున్నాయి. తను చేసినటువంటి పాదయాత్ర సమయంలో కానీ ఇటు అభిమానులే కానీ కొంతమంది అసమ్మిక శక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తన కేవలం రోప్ పార్టీతో పాటు కూడా AK-47తో కలిగినటువంటి ఆయుధం కలిగినటువంటి భద్రతను తన కల్పించాలని చెప్పి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించింది. కేవలం రోప్ పార్టీతో 69 మంది ఆయుధ బలగాలతో మాత్రమే తనకు భద్రత కల్పిస్తున్నారని, తన నైట్ హాల్ట్ వద్ద కేవలం హోమ్ గార్డులతో కూడా భద్రత కల్పిస్తున్నారు, స్థానిక సంబంధించిన పోలీస్ స్టేషన్ సిబ్బంది కేవలం 15 మందితో మాత్రమే భద్రత కల్పిస్తారు, తన పూర్తి స్థాయి పాదయాత్ర ముగించే వరకు కూడా తన కేంద్ర బలగాలతో పాటు కానీ రాష్ట్ర బలగాలతో పాటు కానీ తనకు భద్రత కల్పించాలని ఒక పోలీస్ అధికారితో మినిమం సంబంధించి ఎస్ఎల్ఆర్ రైఫల్ తో కాకుండా AK-47 ఆయుధాలతో కల్పించారు. కానీ ఇంత చేస్తున్నా కానీ కేవలం హోమ్ గార్డులతోనే కూడా తన పాదయాత్రను పొడిగిస్తున్నారని చెప్పేసి కూడా అతను హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించినటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అటు డీజీపీకి కూడా నోటీస్ చేసింది, హత్య జోడ ముగిసే వరకు కూడా పూర్తి స్థాయి పాదయాత్రకు సంబంధించి పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా కూడా చేయాలని చెప్పి కూడా వారిని ఆదేశించాను. థ్యాంక్ యూ సందీప్. ఒక్క అవకాశం ఇచ్చిన